కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాకినాడ పోర్టు కేంద్రంగా సాగుతున్న బియ్యం రవాణా అంశంపై రాష్ట్రం పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రత్యేక దృష్టిని సారించారు. నాదెండ్ల మనోహర్ తాజాగా కాకినాడ యాంకరేజ్ పోర్టు వద్ద చెక్పోస్టును తనిఖీలు చేశారు. ముఖ్యమంత్రితో చర్చించి రేషన్ మాఫియా అక్రమాలపై విచారిస్తామని చెప్పారు. సిఐడి గాని మరే ఇతర సంస్థతో గాని విచారణ చేయిస్తామని తెలిపారు. తనిఖీలు చేపడితే ఇతర రాష్ట్రాలకు వెళుతామని, కొందరు వ్యాపారులు బెదిరిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, న్యాయబద్ధంగా వ్యాపారం చేస్తాము అంటే ఎవరు అడ్డుకోరని, ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని నాదెండ్ల పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా చేసే వ్యాపారాలకు ఎట్టి పరిస్థితుల్లోని సహకరించబోమని స్పష్టం చేశారు. చెక్పోస్టుల ఏర్పాటు తనిఖీల సమయంలోని విషయంలో వెనక్కి తగ్గేది లేదని ఉద్ఘాటించారు. కాకినాడ పోర్టు ఏ ఒక్క కుటుంబానిది కాదని, పోర్టుని రేషన్ మాఫియాకు అడ్డాగా మార్చారని నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. మేము మా సిబ్బందిని పెంచుతాం. దాదాపు 12 నుంచి 14 మంది మనకు అవసరం అనేది ఒక నిర్ణయానికి వచ్చాం. ఆ 12 నుంచి 14 మంది అదనంగా టెక్నికల్ అసిస్టెంట్స్ని ఈ వారం నుంచే మేము ఏర్పాటు చేసి ఇక్కడ జాప్యం జరగకుండా త్వరతగిన వాళ్ళని ఆ లారీని పంపించే విధంగా మేము కార్యక్రమం చేస్తాం. దీంతో పాటు ఎన్ఫోర్స్మెంట్ అనేది మాత్రం కాంప్రమైజ్ లేదు. చెక్పోస్ట్ పెట్టకూడదు, చెక్పోస్ట్ పెడితే ఇబ్బంది అవుతుందనే భావన ఆలోచన ఎవరికైనా ఉంటే దయచేసి విరమించుకోండి. ఎందుకంటే కాకినాడ పోర్టు ఏర్పాటు చేసింది లీగల్ యాక్టివిటీస్ కోసం, ఈ ప్రాంతానికి మంచి పెట్టుబడులు రావడం కోసం. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి, ఇతర దేశాల నుంచి మన సరుకులు తెచ్చుకున్నప్పుడు లేదా మనం ఎగుమతి చేస్తున్నప్పుడు మంచి సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం 400 ఎకరాలు దాదాపు ఒక ప్రైవేట్ యాజమానికి ఆ రోజున దారదత్తం చేశారు. ప్రభుత్వానికి వచ్చేది ఏం లేదు దీంట్లో. ఇందాక నేను వివరాలు తెప్పించుకుంటే నేనే ఆశ్చర్యపోయాను. 400 ఎకరాలకి గాను ప్రభుత్వానికి వచ్చే సంవత్సరానికి కేవలం 40 కోట్ల రూపాయలు. దానికోసం కాదు, ప్రజల కోసం ఇక్కడ మంచి వెసులుబాటు కల్పించాలి, సదుపాయాలు ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రమోట్ చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది. సో కాకినాడ పోర్టు ఏ కుటుంబానికో ఒక వ్యక్తికో సంబంధించింది కాదు, ఈ రాష్ట్ర ప్రజల ఆస్తి. ఇది ఆస్తి కాపాడాల్సిన బాధ్యత కూడా మా పైన ఉంటుంది. సో ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీ కూడా కాకినాడ పోర్టు నుంచి వాళ్ళు సాగించుకోవాలనుకుంటే మాత్రం అది జరగదు. దాన్ని అరికట్టడాని కోసం మేము ఒక ప్రయత్నం చేస్తున్నాం. స్వార్థం లేకుండా నిజాయితీగా ప్రతి లారీని చెక్ చేస్తాం. లారీ చెక్ చేసిన తర్వాత సరుకు సరిగ్గా ఉంటే ఇబ్బంది పెట్టకుండా ఇమీడియట్గా పంపిస్తాం. దానికి 2 విధాలుగా టెస్టులు చేస్తున్నారు మా వాళ్ళు. ఒకటేంటంటే ప్రతి బస్తాలో కూడా పోక్ చేసి శాంపిల్ తీసుకొని ఫిజికల్గా చెక్ చేస్తారు. అనుమానం వచ్చినప్పుడు యాసిడ్ టెస్ట్ చేస్తారు. యాసిడ్ టెస్ట్ చేసినప్పుడు 15 నుంచి 20 నిమిషాలు ఒక్కొక్క సందర్భంలో జరగచ్చు. సో పార్బాయిల్ రైసు లేదా ఇతర రైసులు ఏదైతే వాళ్ళు నిజాయితీగా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతుల మేరకు వారు చేస్తుంటే ఎక్కడా ఇబ్బంది లేదు. కానీ ఆ విధంగా జరగడం లేదు. గతంలో మనం చూసాం, మేము గతంలో 2 రోజులు దాడి చేసినప్పుడు 50,000 మెట్రిక్ టన్నులు దొరికింది. 50,000 మెట్రిక్